నమస్కారములు సార్, నా పేరు యాదగిరి, నేను పాటల రచయితను. ఎప్పుడు ఒకటే పాట పాడుతున్నాను అనుకోకండి. ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, మ్యూజిక్ డైరెక్టర్సు చాలామందికి టాలెంట్ గుర్తించే ఉపయోగించుకోవడం తెలియకనే, నమ్మకం లేకనే సినిమా ఇండస్ట్రీస్లో సక్సెస్ రేట్ పూర్తిగా తగ్గిపోతుంది. నిజమైన డైరెక్టర్స్ అయితే, నిజమైన ప్రొడ్యూసర్స్ అయితే అందరూ వెళ్ళే దారిలో వెళ్ళరు, కొత్త దారి వేసుకుంటారు. టాలెంట్ ఉన్న వారిని వెతికి సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొస్తారు. వారే దేవుళ్ళు, గొప్ప సక్సెస్ సాధించే వ్యక్తులు. ఇంకా నా గురించి చెప్పాలంటే, అవకాశం దొరికించుకోవడంలో వెనకబడ్డా 9 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా. ఏదో ప్రిపేర్ అంటే ప్రిపేర్ కాదు, పేరుకు చాలా విషయం నాలో ఉంది. ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నా, నాలాగా ఇంత పిచ్చితో ఇన్ని సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసి ఇండస్ట్రీలోకి వచ్చిన వారు లిస్టిస్ట్లు ఎవ్వరూ లేరు. అవకాశం వచ్చిన తర్వాత హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే తప్ప అందరి స్టోరీ నాకు తెలుసు. ఇప్పటి వరకు జనాదరణ పొందిన పాటలు రాసిన రైటర్స్లో టాలెంటు ఉన్నట్టు లెక్క. సక్సెస్ పర్సెంటేజ్ చూస్తే మాత్రం 40% కూడా దాటదు. నాకు వారికి ఒక్కటే తేడా, స్పీడ్లో తేడా. నా పాటలు లోపలి ఊహించని క్రియేటివిటీ ఉంటుంది, అంటే చాలా కొత్తదనం. ఛాలెంజ్ చేసి మరీ ప్రతి పాట జనాదరణ పొందేలా రాస్తా. మీరు కొంచెం ఫ్రీడమ్ ఇస్తే, జనం నాడి తెలుసుకున్నాను గనక, అంటే 10,000 పాటలపైన పరిశోధన చేశాను గనక, వ్యాకరణ శాస్త్రం, శబ్దజ్ఞానం, కవిత్వం, తెలుగు నిఘంటువులపై పట్టు, ఇంగ్లీష్, హిందీ నేర్చుకున్నాను, అద్వైతం, గ్రాంధికం, సాహిత్య శాస్త్రం, అలంకార శాస్త్రం చదువుకున్నాను, పాటల కోసం ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసి పెట్టాను, వాటిని సందర్భాన్ని బట్టి ట్యూన్కు కొన్ని ఉపయోగించుకునే వీలుంటుంది. ఇప్పటి వరకు మన శబ్దాలంకారాలు 6 ఉన్నాయి, నేను ఒక 13 కొత్తవి, అర్థాలంకారాలు 100 మాత్రమే ఉన్నాయి, నేను ఒక 28 క్రియేట్ చేశాను కొత్తవి. ఇవన్నీ పాట సక్సెస్కు దోహదపడేటివే. రాసే వాళ్ళల్లా పేరుకే పాట రచయితలు. కనీసం 90% సక్సెస్ కొట్టేవాళ్ళు, నెంబర్ 1 రచయితలు అవకాశం ఇస్తే కొట్టి చూపిస్తాను. మేము రాసే పాటల్లో ఏ పాటలో ఏముంది, ఎందుకు ఇది సక్సెస్ అవుతుంది లేదా అయ్యింది నిజమైన రైటరే చెప్పగలడు, హిట్ ఇవ్వగలడు. ఒక పాట హిట్ అవ్వాలంటే ప్రధాన పాత్ర రచనదే. విషయం లేకున్నా ట్యూన్తో పాటలు హిట్ సాధించే మ్యూజిక్ డైరెక్టర్స్ కొందరు ఉంటారు, మరి మ్యూజిక్తో హిట్ సాధించే మ్యూజిక్ డైరెక్టర్స్ కొందరు ఉంటారు మన దేవిశ్రీ ప్రసాద్ గారిలా. ఏదో మీరు నేను రాసిన ఒక పాట వింటే క్రియేటివిటీ మనకు తెలిసేది కాదు, మనసుకు తెలిసేది కాదు, ఏముందిలే అనిపిస్తుంది. ఈ డిపార్ట్మెంట్కు సంబంధించిన జ్ఞానం ఉన్నప్పుడే గుర్తించగలుగుతారు. నాలోని ప్రత్యేకత, ఒక ట్యూన్కు 20 వెర్షన్ల వరకు రాయగలను, 20 సార్లు మార్పులు చెప్పినా ఓపికతో చేయగలను. ఇది సహనం, నా సాధన తెలియజేయడం కోసమే. ఇది నాలోని సహనం, సాధన తెలియజేయడం కోసమే. అవసరం వచ్చేలా నేను ప్రవర్తిస్తానని మాత్రం కాదు, మీరు ఇచ్చే అవకాశంతో 1 పాట రచయిత కావడమే నాకున్న జీవిత లక్ష్యం. ఆ తర్వాత 10 మందికి సేవ చేయాలని అంతర్గతంగా నాలో ఉన్న కోరిక. కొంచెమే చెప్తున్నా, ఇది రికార్డింగ్ కనుక నాకు ఎలాంటి చెడు అలవాట్లు కూడా ఏమీ లేవు. నా పూర్తి ఫోకస్ అంతా పాటపైనే. మీరు మనసు కలిగిన మనుషులుగా అవకాశం ఇస్తారని లేదా ఇప్పిస్తారని నాలో విషయాన్ని గుర్తించి అని నేను నమ్ముతున్నాను. ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి సార్, లేదా ఇప్పించండి సార్, ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాను సార్. నా నెంబరు 9052788118, 9052788118.